చాలా సంవత్సరాల క్రితం ఒక బుజ్జి తల్లి ఏ రాగం పడితే ఆ రాగం గుర్తుపట్టడమే కాకుండా ఏ నోటేషన్ ఇచ్చినా కూడా ఒక అద్భుతాన్ని చేసి చూపించింది ప్రపంచానికి. ఆ బుజ్జి తల్లి కొంచెం పెద్ద తల్లి అయ్యి కన్నా నిదురించరా నుంచి ఇప్పుడు ఆండాళ్ తిరుప్పావై వరకు నాయగనాయ్ నింద్ర నందగోపనుడయ నాయగనాయ్ నింద్ర నందగోపనుడయ భలే 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 థాంక్యూ. పక్షులన్నీ ఎగిరలా కిలకిల కిలకిలకల అని శ్రీనిధి గాత్రం అని వాయిల్ కాపాని శ్రీనిధి సాండాళ్ తిరుప్పావై అన్నది ఇట్స్ అ ఫీస్ట్ ఫర్ ది ఇయర్స్ అండ్ ది ఐస్. లెక్కలు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది 30 అనే లెక్క ఎలా వచ్చి ఉంటుంది అంటే ఆవిడ 30 రాశారా ఈ ధనుర్మాసానికి? రోజుకొకటి రాయడం, రోజుకొకటి చెప్పిన పాట. మరొక ఆశ్రమం పాడవలసిందిగా తప్పకుండా. మాలే మణివన్న మార్గళి నీరాడువాన్, మాలే మణివన్న మార్గళి నీరాడువాన్. బ్రైట్నెస్ సెలబ్రేషన్ అంతా కనిపిస్తుంది. సెలబ్రేషన్ నేను పిక్చరైజ్ చేయడం కూడా చాలా ఎలిమెంట్స్ పెట్టి ఇందులో ఇది ఒక స్పెషల్ పాశ్రం విచ్ యు విల్ సీ స్టేజెస్ ఆఫ్ పాండాల్స్ లైఫ్. ఇవలేది ఆవలేది ఇతని దాసునికి తెలిసితే మోక్షము. నేను కంపోజ్ చేసిన అన్నమాచార కీర్తనలు స్వప్నక్క కూడా చాలా పాడారు. ఐఎమ్ సో సో గ్లాడ్ టు సే. ఆయన పేరు కూడా వెంకటేష్ కావడం, మీ ఇంటి పేరు తిరుమల కావడం, ఇవన్నీ ఇది కావాలని ఎవరో పెట్టారా అన్నట్టుంది. ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? ఒక 300 పైన ఉంటారు. 300 మందే ఢా అని ఇక్కడ ఆపాలి. కోటి గారు కూడా చాలా ఇష్టపడ్డారు. ఏమంటారు, తాంబూలం ఇచ్చి అంతా చేసి నేను ఒక పని చేయబోతున్నాను, డోంట్ స్టాప్ మీ అని చెప్పి లోపల దేవుడి గదిలోకి వెళ్ళి పసుపు కుంకుమ ఇవి తీసుకొచ్చి కింద కూర్చుని ఐ వాజ్ ఇన్ షాక్. నేను వద్దు ఆపు అని చెప్పడానికి కూడా ఐ వాజ్ నాట్ ఇన్. అందరికీ నమస్కారం. చాలా సంవత్సరాల క్రితం ఒక బుజ్జి తల్లి, బహుశా 2-2.5 సంవత్సరాలు ఒక చిన్న పాప, ఏ రాగం పడితే ఆ రాగం గుర్తుపట్టేయడమే కాకుండా ఏ నోటేషన్ ఇచ్చినా కూడా, అంటే ఏ రాగం పడినా దానికి స్వరం చెప్పేయడం లాంటి ఒక అద్భుతాన్ని చేసి చూపించింది ప్రపంచానికి. అది కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో. అండ్ ఇవాళ ఆ బుజ్జి తల్లి కొంచెం పెద్ద తల్లి అయ్యి శ్రీనిధీస్ ఆండాళ్ తిరుప్పావై అని ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని లాంచ్ చేసిందనమాట. తను నేపథ్య గాయనిగా, శాస్త్రీయ సంగీత విదుషీమణిగా, సంగీత గురువుగా చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించుకున్న ఒక ఆణిముత్యం అని చెప్పాలి. అండ్ శ్రీనిధి ఈజ్ హియర్ విత్ అస్ టుడే. కన్నా నిదురించరా నుంచి ఇప్పుడు ఆండాళ్ తిరుప్పావై వరకు ఏమిటి తన జర్నీ తెలుసుకునే ప్రయత్నం ఇంత క్లుప్తంగా ఎందుకు మొదలుపెట్టామంటే మాటలు ఆపి నేరుగా పాటలకు వెళ్దామని చెప్పి. శ్రీనిధి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ సప్నక, ఇట్స్ సో గుడ్ టు బీ హియర్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ మీలాంటి ఒక నాలెడ్జబుల్ మ్యూజిషియన్ అండ్ జర్నలిస్ట్తో ఐ విల్ బీ షేరింగ్ అబౌట్ ఆండాళ్ తిరుప్పావై, సంథింగ్ సో డివైన్ ఫర్ మీ. చాలా బ్యూటిఫుల్లీ డన్. ఎంత డెడికేషన్, ఎంత కమిట్మెంట్తో చేసావో తెలిసిపోతుంది నిధి. ఒక విషయం ఎప్పుడు అర్థం కాదు, ఇంత ఉన్నవాళ్ళు అసలు జ్ఞానం లేనివాళ్ళు కూడా, అంటే విద్వత్తు పరిచయం లేనివాళ్ళు కూడా ఎక్కడో చాలా మంచి యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తారు. శ్రీనిధి ఇప్పటికి కూడా ఇంత విద్వాంసురాలు అయ్యుండి ఎక్కడా కూడా నీలో యాటిట్యూడ్ కనిపించే, దానికి మూల కారణం ఏంటి? గురు భిక్ష అంతే, నథింగ్ ఎల్స్. గురుగారులు మేరు పర్వతాలే. మా గురుగారు నేదనూరు కృష్ణమూర్తి గారు కానీ, అలాగే మా నాన్నగారు సుబ్రహ్మణ్యాచార్యులు కానీ, అలాగే పెద్ద గురుగారు డాక్టర్ పినాకపాణి గారు కానీ, శ్రీపాద పినాకపాణి గారు, వీళ్ళందరినీ చూసిన తర్వాత
మనం ఎంత. సో మోస్ట్ అమేజింగ్ థింగ్ ఏంటంటే నిధి, నీ లైట్ మ్యూజిక్ అండ్ పాపులర్ మ్యూజిక్ జర్నీ కంటిన్యూ అవుతూనే సంగీతాభ్యాసం కానీ సంగీతాన్ని ప్యూరెస్ట్ ఫామ్లో పరిచయం చేయడంలో అందించడంలో ఎక్కడ ఇవి అవి కలపకుండా నువ్వు చక్కగా రెండు చక్రాలని నడిపించగలుగుతున్నావు. అది అంటే చిన్నప్పటి నుంచే ఒక విషయం నేను మెన్షన్ చేయాలి, నాన్నగారు ఓకలన్ వయలిన్ విద్వాన్, అలాగే అమ్మ ఓకలన్ వీణ విద్వాన్. పుట్టినప్పటి నుంచి సంగీతంలోనే పుట్టడం, పాడడం, పెరగడం, ఆ ఎన్వైర్న్మెంట్ అంతా అలానే ఉండేది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ న్యూ టు మీ, ఏదో ఒక పనిగా చూడడమో విద్యగా నేర్చుకోవడమో కాకుండా ఇట్స్ లైక్ అ లైఫ్ స్టైల్. అవును. కానీ ఇందులో కూడా నాన్నగారు శాస్త్రం కానీ విషయం కానీ చాలా స్ట్రిక్ట్గా డిసిప్లైన్డ్గా ఉండేవాళ్ళు. ఇందులో అమ్మ లైట్ మ్యూజిక్ ఆర్టిస్ట్ కూడా, ఏఐఆర్లో ఏ గ్రేడ్ లైట్ మ్యూజిక్ ఆర్టిస్ట్ కూడా అమ్మ, ఓకల్ కర్ణాటకతో సహా. సో షీ యూస్ టు ఫోకస్ మోర్ ఆన్ ఈస్థెటిక్స్ అండ్ భావ అలాంగ్ విత్ శాస్త్రం. సో మేబీ దట్ హెల్ప్డ్ మీ ట్యూన్ అప్ టు ఫిలిం మ్యూజిక్ అండ్ ఎవ్రీ అదర్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్. అవును. అండ్ ఫిలిం మ్యూజిక్ ఒకటే కాకుండా నువ్వు హిందుస్థానీ మెళకువలు పట్టినప్పుడు కూడా పక్కా అంటే ఆ ఘరానాలో నేర్చుకున్న ఒక అమ్మాయిలాగా, అంటే మాలాంటి నార్మల్ పామరోల్ కల అనిపిస్తుంది. అయ్యో, దిస్ షుడ్ బి అట్రిబ్యూటెడ్ టు డాక్టర్ శ్రీరామ్ పరశురామ్ గారు, హిస్ మై హిందుస్థానీ గురు. వారు ఇప్పుడు ఒక చాలా బేసిక్ క్వశ్చన్ అడుగుతాం, ఇంత మెల్లిగా మాట్లాడాలని ఎవరు నేర్పించారు ఇంత సాఫ్ట్గా? అంటే పాడేటప్పుడు ఎలాగూ మనం బయటకు వచ్చేస్తుంది కదా, కంచుకంఠం. ఇన్ఫ్యాక్ట్ పాపులర్ ఫిల్మ్ మ్యూజిక్లో నీకు నాకు చాలామందికి గురువు గారుగా మనం భావించే కీరవాణి గారు ఒక మాట అంటారు, పక్షులన్నీ ఎగిరేలా కిలకిల కిలకిలకల అని అలా ఉంటుంది శ్రీనిధి గాత్రం అని చాలా పెద్ద కితాబు ఇచ్చారు. యా, సో ఆ గాత్రాన్ని ఒక్కసారి వినిపించి మొదలు పెడదామా. నువ్వు ఇప్పుడు ఆండాళ్ళ తిరుప్పావై, శ్రీనిధిస్ ఆండాళ్ తిరుప్పావై అన్నది ఇట్స్ అ ఫీస్ట్ ఫర్ ది ఇయర్స్ అండ్ ది ఐస్. ప్రాజెక్ట్ వెనకుండే నేపథ్యం ముందు మాట్లాడే ముందు ఒక్కసారి ఒక్క పాసురం కానీ ఉన్నా నీ ఇష్టం. తప్పకుండా. డూ యూ హ్యావ్ ఎనీ చాయిస్? నాకు సహన చాలా నచ్చింది, మోహన కూడా చాలా సమ్మోహనంగా ఉంది. తప్పకుండా. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய, நாயகனாய் நின்ற நந்தகோபனுடைய, நாயகனாய் நின்ற நந்தகோபனுடைய, கோயில் காப்பானே கொடி தோன்றும் தோரண, கோயில் காப்பானே கொடி தோன்றும் தோரண, வாயில் காப்பானே, வாயில் காப்பானே, மணி கதவம் தாழ் திறவாய், வாயில் காப்பானே, மணி கதவம் தாழ் திறவாய், ஆயர் சிறுமியரோ மூக்க அரை பறை, மாயாண்மணி வண்ணன் நென்னலே வாய் நேந்தான், மாயான்மணி வண்ணன் நென்னலே வாய் நேந்தான், தூயோமாய் வந்தோம் தூயிலிழ பாடுவான், வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா, வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா, நீ நேய நிலை கதவம் நீ கேளூரெம் பாவாய், நேய நிலை கதவம் நீ கேளூரெம் பாவாய், అద్భుతం శ్రీనిధి. అసలు ముందు ఆండాళ్ తిరుప్పావై అంటే దానికి ఉండే విశిష్టత ఏమిటని వాట్ వుడ్ యూ లైక్ టు సే? బికాస్ చాలా భక్తి మార్గంలో మనకి చాలా లిటరేచర్ ఉంది,
ఎందుకు తిరుప్పావైకి అంత విశిష్టత ఉంది, అంత స్పెషాలిటీ ఏమిటి? చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకు అంటే ఒక యూజువలీ యాజ్ యూ సెడ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ లిటరేచర్ అండ్ స్క్రిప్ట్. స్క్రిప్చర్స్ అన్నీ కూడా డివోషనల్ కావచ్చు, మెథలాజికల్, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవును. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆండాళ్ తిరుప్పావై పాడుకోవడం, అలాగే ధనుర్మాసం అంతా, మార్గశిర మాసం అంతా కూడా తిరుప్పావై పఠనం చేస్తూ ఇవన్నీ చేయడం ఇంట్లో అలవాటుగా ఉండేది. అదొక ఇది. మెల్లగా వెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఏంటి, వై ఆర్ వీ డూయింగ్ దిస్, ఆండాళ్ అమ్మవారు షీఈస్ వన్ ఆఫ్ ది ఆళ్వార్స్. ఎవరైతే విష్ణు భక్తులుగా మనం ద కోర్ లీడ్ విష్ణు భక్తులుగా చూస్తామో, అందులో ద ఫస్ట్ ఆళ్వార్ ఎవరైతే పెరియాళ్వార్ విష్ణు చిత్తర్, వారి పుత్రిక ఆండాళ్ అమ్మవారు. ఎలా అయితే మనకు సీతాదేవి దొరికిందో ఆండాళ్ అమ్మవారు తులసివనంలో వారికి దొరుకుతుంది. ఆండాళ్ అమ్మవారు ఈజ్ సెడ్ టు బి ద రీఇన్కార్నేషన్ ఆఫ్ లక్ష్మీదేవి అండ్ భూదేవి. ఒక హ్యూమన్ బర్త్ తీసుకున్నాక, ఎవరైనా మనం హ్యూమన్ బీయింగ్స్ కానీ చూస్తాం, ఆల్ ద ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ ఆర్ కామన్. సెల్ఫిష్ కానీ, సెల్ఫిష్గా ఆలోచించడం కానీ, లేదా ఒక మెటీరియలిస్టిక్ థింగ్స్ పట్ల అట్రాక్ట్ అవ్వడం కానీ, ఇవన్నీ కామన్. కానీ వెన్ వీ సీ ఆండాళ్ అమ్మవారి అమ్మవారు జీవితం, అంటే ఉన్న ఇది చూస్తే, రైట్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ షీ స్టార్టెడ్ వర్షిప్పింగ్ అండ్ గెట్టింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ కృష్ణ. కృష్ణ యాజ్ అ పవర్, కృష్ణ యాజ్ అ డ్రీమ్, కృష్ణ యాజ్ అ మెడిటేషన్, యాజ్ అ ఫోకస్. అలాగే అలాంగ్ విత్ షీ బీయింగ్ ఇన్ ద ట్రాన్స్, షీ ఆల్సో వాంటెడ్ ఆల్ ఆఫ్ హర్ ఏమంటారు సర్కిల్ అండ్ ఫ్రెండ్స్ టు నో ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఇదే కాకుండా ప్రతి పాసురంలో చాలామందికి కనిపించేది భక్తి, కృష్ణ భక్తి. కానీ ఇంటర్ మనం తవ్వి చూస్తే అందులో వీ కెన్ సీ లాట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్. ఎలా ఉండాలి, ఒక క్యారెక్టర్ ఎలా డెవలప్ చేసుకోవాలని కానీ, అలాగే కొన్ని ఒక హెల్పింగ్ నేచర్ అనేది ఎలా ఉండాలి. సెకండ్ పాసరంలో క్లియర్గా చెప్తారు, ఎవరైనా సాధువులు ఆర్ ఇది ఎవరైతే లర్న్ పీపుల్ ఉన్నారో, లేదా సెయింట్స్ అండ్ సేజెస్ ఇట్లాంటి వాళ్ళకందరికీ మన చేతనైనంత చేయాలి అని. ఇట్ డజంట్ మీన్ ఓన్లీ లర్న్ పీపుల్ అండ్ ఇట్ మీన్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మనం వర్క్ చేయాలి. ఇలాంటి చిన్న చిన్నవి తనకు చిన్నప్పటి నుంచి రావడం ఒకటి. అండ్ ఎవ్రీ స్టెప్ షీ స్టార్ట్స్ ఇన్వోకింగ్ దట్ భక్తి ఇన్ టు ఎవ్రీబడి. సో ఈ 30 పాసురాల్లో దెర్ ఈస్ లాట్ ఆఫ్ లైఫ్ ఇన్ ఇట్, నాట్ జస్ట్ ఇది. అండ్ ఆండాళ్ మీన్స్ ఇన్విన్సిబుల్ లేడీ, రైట్? సో మనం ఏదేదో చెప్తూ ఉంటాం విమెన్ పవర్ అవి ఇవి అని, షీఈస్ పర్సానిఫైడ్ విమెన్ పవర్ అనిపిస్తుంది. షీ హర్సెల్ఫ్ క్యారీడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ బర్త్ టు ఐక్యం. వీ కెన్ సీ లాట్ ఆఫ్ ఏమంటారు వైబ్రెన్స్ ఇన్ హర్ లైఫ్. సో దట్ అట్రాక్టెడ్ మీ అ లాట్. అండ్ ఆ క్వాలిటీస్ అనొచ్చు అనకూడదు కానీ శ్రీనిధి నిధిలో కూడా కనిపిస్తాయి. అంత వైబ్రెంట్గా అన్ని పార్శ్వాలు, ఇక్కడ లౌకికం, అటు ఆధ్యాత్మికం, ఇటు భక్తి మార్గం, మరోవైపు చేయవలసిన పనులప్పుడు అంటే అటు చేసేటప్పుడు ఎక్కడ వాటిలో కూడా సంపూర్ణంగా లీనమై చేయడం. కానీ నిధి, ఎప్పుడు ఈ లెక్కలు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది 30 అనే లెక్క ఎలా వచ్చింటుంది అంటే, ఆవిడ 30 రాశారా? ఇది ధనుర్మాసానికి రోజుకొకటి రాయడం, రోజుకొకటి చెప్పిన పాఠం. ముఖ్యంగా విష్ణు శ్రీ మహావిష్ణువు అంటారు, మాసాలన్నింటిలోకి నేను మార్గశిర మాసాన్ని అని. అంటే వారికి ఎంత ప్రాశస్త్యం, వారికి ఎంత ప్రాముఖ్యం ఉందో, మార్గశిర మాసానికి విష్ణు భక్తిలో అంత ప్రాముఖ్యం ఉంది. సో ఈ మార్గశిర మాసం మొత్తం కూడా, అందుకే మనం గమనిస్తే దెర్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, చాలామందికి తెలుసో తెలియదో, ఈ మార్గశిర మాసం అంతా కూడా తిరుపతిలో సుప్రభాతం చదవరు, తిరుప్పావై చదువుతారు. ఆల్ ది 30 డేస్ ఎర్లీ మార్నింగ్ పెరుమాళ్ళ దగ్గర తిరుప్పావై చదువుతారు. సో అంత ప్రాశస్త్యం ఉంది తిరుప్పావైకి. సో ఈ 30 రోజుల్లో కూడా కంప్లీట్గా విష్ణు భక్తిలో మనం ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి అనే దృష్టితో పెట్టిన ఇదన్నమాట. అందుకే పెళ్లి ముహూర్తాలు అవి ఇవి కూడా ఉండవు, ఎక్కువ భక్తి మార్గంలోనే ఉండాలి అనేది. అవును. ఈ మాసం అంతా కూడా అలా అంటే పూర్తిగా
స్వామివారి నామస్మరణలో నడుస్తుంది. చివరిగా గోదా కళ్యాణం అని గోదా రంగనాథ స్వామి కళ్యాణం చేసి అక్కడితో మార్గశిర మాసం ముగుస్తుంది. చాలా అద్భుతంగా వివరిస్తున్నావు శ్రీనిధి. అంటే నీకు ఉండే పట్టేమిటో అంటే విషయం మీద విషయ పరిజ్ఞానంతో పాటు రాగాల మీద పట్టుండడం కూడా నీకు చాలా కలిసొచ్చింది ఇందులో. ఇది తెలుగులోకి ముళ్ళపూడి వెంకటరమణ గారు అనువాదం చేసినట్టు తెలుసు మనకి, కానీ తెలుగులో కాకుండా తమిళ్లోనే ఒరిజినల్గా పాడాలని అనిపించడానికి కారణం ఎందుకంటే తమిళ భాష క్లిష్టమైనది, నీకు భాష వచ్చు కాబట్టి నీకు ప్రాబ్లం లేదు. మీరు అన్నట్టుగా ముళ్ళపూడి వెంకటరమణ గారు అనువదించినది నేను పాడాను, అలాగే ఇంకొక ముగ్గురు నలుగురు అనువదించిన ఇప్పుడు సింహాచలం పురోహితుల వారు వాద్యారు కానీ ఇలా చాలామంది తిరుప్పావిని అనువదించారు. అవన్నీ కూడా ఒక 3-4 వర్షన్స్ పాడాను నేను. అంటే ఒక్కొక్క వర్షన్లో 30 పాసురాలు పాటలు, అలాంటి ఒక 3-4 పాటలు, 3-4 బాణీల్లో 3-4 సెట్స్ ఆఫ్ తిరుప్పావై పాడాను. అన్నింటిలో చాలా అందంగా ప్రతి ఒక్కళ్ళు చాలా భక్తిగా అనువదించారు. నాకు అనిపించింది ఏంటంటే ఆండాళమ్మవారు చిన్న చిన్న ఎలిమెంట్స్ కొన్ని ఏవైతే మెన్షన్ చేశారో అవి ఈ కాలంలో లేవు. అసలు కొన్ని పదాలు వాడతారు, కొన్ని ఎలిమెంట్స్ వాడతారు. పరై అనే ఒక పదం వాడతారు. పరై అంటే ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక రిథమ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ నాట్ ఇన్ యూజ్ నౌ. ఆవిడ దాన్ని ఒక సంతోషానికి సంకేతంగా వాడుతూ ఉంటారు. సో అలాంటివి ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేట్ చేయడం కూడా కష్టం, బికాజ్ మనకు అవి లేవు కదా. లేవు, కరెక్ట్. అవును. సో అలా చిన్న చిన్నవి పెద్దవి చూసుకుంటే ఏమో నాకు అనిపించింది, విత్ డ్యూ రెస్పెక్ట్స్ నేను కుదిరితే అవన్నీ కూడా చేయాలేమో, చేస్తానేమో, బట్ ఫస్ట్ ఐ షుడ్ రీక్రియేట్ ఒరిజినల్ తిరుప్పావై విచ్ హ్యాస్ బీన్ రిటన్ బై హర్ సెల్ఫ్ ఆండాళమ్మవారు. సో ఇది ఎప్పటి నుంచో నాకు ఇష్టంగా ఉండింది. మధ్యలో కోవిడ్ అలా కొంచెం డిలే అయింది, అండ్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్ వాజ్ నాట్ ద హోల్ ఇంత వ్యాస్ట్గా అనుకోలేదు. ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ అ యునీక్ వే వితౌట్ డిస్టర్బింగ్ ద రాగ ఛాయ, అలాగే కంపోజింగ్ అంతా కూడా కాంటెంపరీగా ఉండేలాగా ఎందుకు చేశాను అంటే ఇవన్నీ కూడా 30 పాసురాలు 30 రాగాల్లో ఉన్నాయి. అవును. అంటే ఒరిజినల్గా అది చెప్పబడిందా? ఆ 30 రాగాలు అరియకుడు రామానుజయం గారు సెట్ చేసిన ఆ బేస్ ట్యూన్. అంటే అందరూ అలాగే పాడతారా? అందరూ అలాగే పాడతారని కాదు, స్కెచ్ అక్కడిది. డిఫరెంట్ ట్యూన్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాటిని ఎలా జనరంజకంగా బయటికి తీసుకెళ్ళొచ్చు. సి అంటే ఇప్పుడు కొన్ని రాగాలు ఉన్నాయి, వరాళి, భైరవి, కేదారగౌళ, ఇలాంటి రాగాలు ఓన్లీ కర్ణాటక మ్యూజిషియన్స్ మాత్రమే పాడగలిగినవి, అర్థం చేసుకోగలిగినవి. అవును అవును. మేబీ మ్యూజిక్ లవర్స్ అందరూ వింటారేమో, కానీ ప్రతి జనరేషన్స్ వాటికి అట్రాక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? సో సెలెక్టివ్గా వెళ్ళకూడదు. ఈ 30 పాసురాలు చేస్తే 30 పాసురాలకి ఒకటే ప్రామినెన్స్ ఉండాలి. ఒకటి చాలా బాగుంది, ఒకటి అర్థం కావట్లేదు కాకుండా అన్నీ ఒకేలాగే రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి అనే ఆలోచనతో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద రిథమ్, ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద మెలడీ, అలాగే బీజిఎం కూడా. ఇవన్నీ రెగ్యులర్ పాటల్లాగా పల్లవీ చరణాల్లాగా ఉండవు. ఇందాక నేను పాడినట్టు కంటిన్యూస్ 8 లైన్స్ సంగతులు ఉంటాయి, కానీ వీ డోంట్ గో టు ద పల్లవి అండ్ సంగతులు రిపీట్ చేసి అలా ఉండదు. సో ఎం పావాయ్ నా వ్రతం అని ఎండ్ చేస్తారు. తిరుప్పావై అంటే శ్రీ వ్రతం, తిరు అంటే శుభం, శ్రీ పావై అంటే వారు చేసిన వ్రతం. సో ఈ మార్గశిర మాసంలో విష్ణు భక్తితో చేసే వ్రతాన్ని తిరుప్పావై అంటాం. సో అది చేసేటప్పుడు ఎలా అయితే ఒక్కొక్క పాట చాలా డిఫరెంట్గా వినిపిస్తుందో, ఐ ట్రైడ్ మై బెస్ట్ టు మేక్ ష్యూర్ ఎవ్రీ సాంగ్ సౌండ్స్ డిఫరెంట్. కాంటెంపరీగా ఉంటుంది కానీ ఏ ఒక్క స్వరం కూడా వేరే స్వరం పడదు. భైరవ్ అంటే భైరవే, కానీ భైరవి విల్ బీ ఇన్ అ న్యూ ఫ్లేవర్, న్యూ అటైర్. అవును, అది స్పష్టంగా రిథమ్ అరేంజ్మెంట్స్లో తెలిసిపోతుంది. అంటే తర్వాత తరాలు వాళ్ళకి కూడా ఇది వినడానికి బాగుండాలి, పాడుకోవడానికి ఉండాలి, ఇంపుగా ఉండాలి. శాస్త్రం తగ్గకూడదు, ఎక్కడ మారకూడదు అని చెప్పి. సో ఈ హోల్ కంపోజింగ్ ఎక్సర్సైజ్ చేసి రికార్డ్ చేస్తున్న టైంలో నీకేమన్నా ఆధ్యాత్మిక అనుభూతులు అయ్యాయా శ్రీనిధి? చాలా చాలా సంతోషంగా అనిపించిన ఇవి చాలా ఉన్నాయి. వన్స్ అంటే ఆన్ స్క్రీన్ ఆండాళ్ అటైర్ అండ్ ఆండాళ్ అమ్మవారుగా
నేనుంటూ నాతో పాటు గోపికలు ఇలా అంతా అంటే ద్వారపాలకులు ఒక 16 పాసరంలో ద్వారపాలకుల్ని తలుపులు తీయమని వేడుకుంటారు టెంపుల్కి వెళ్ళి. ఇలాంటివన్నీ అందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్ మేము రీక్రియేట్ చేసాం. ఏదైతే ఆండాళ్ళమ్మ వారు ఏ సిచ్యువేషన్లో అయితే ఆ పాసరం చెప్పుంటారో అది కంప్లీట్గా రీక్రియేట్ చేయడం జరిగింది. అండ్ విచ్ ఐ హావెంట్ సీన్ ఎనీవేర్ సో ఐ వాంటెడ్ టు డూ ఇట్. అదంతా అంటే తిరుప్పావి చదువుకోవడం చాలా చూస్తాం, పాడడం రేర్గా చూస్తాం. బట్ ఏంటిది అని చెప్పాలి అంటే ఎంతమందికి తమిళ్, ఇది సంగత్ తమిళ్ విచ్ ఈస్ వెరీ ఓల్డ్, ఆథెంటిక్ తమిళియన్స్కి కూడా ఇది అర్థం చేసుకోవడం కష్టం, చాలా కష్టం అవును. సో వాళ్ళు కూడా మన ఏ భాష వాళ్ళైనా ఇది అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, దెర్ షుడ్ బి సమ్ కన్వేయింగ్ త్రూ అవర్ సెల్ఫ్, మనం ఇనాక్ట్ చేస్తూ చిన్న అభినయంతో చూపిస్తే అది అర్థమవుతుందేమో అనిపించింది. సో ఇవన్నీ ఈ గ్రౌండ్ వర్క్ అంతా, దిస్ ఇస్ యాక్చువల్లీ ఐ షుడ్ సే ఇట్స్ అ వెరీ ఇన్డెప్త్ టీమ్ వర్క్, ఇట్స్ నాట్ జస్ట్ మై ఓన్, ఇట్ విల్ సీమ్ లైక్ శ్రీనిధిస్ ఆండాళ్ తిరుప్పావి, బట్ బిహైండ్ దట్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ చాలామంది మనసు పెట్టి చేశారు. అవును, దట్ హ్యాస్ టు బి అక్నాలెడ్జ్డ్. చాలా విశేషం ఏంటంటే ఇందులో ఇంకొక మనం మాట్లాడుకునేలోపు చెవుల కింపుగా హాయిగా ధ్యాన స్థితిలోకి తీసుకెళ్లే మరొక పాసరం పాడవలసిందిగా తప్పకుండా. ఇది 26వ పాసురం, 26th పాసురం, చాలా ఎనర్జెటిక్గా ఉన్న పాసురం అన్నమాట. విన్న వాళ్ళందరికీ చిన్న పెద్ద అందరూ చక్కగా డాన్స్ చేయాలనిపించేలాంటి పాసురం. మాలే మణివన్న మార్గళి నీరాడవాన్, మాలే మణివన్న మార்கழி நீராடுவான், மேலையார் செய்வனக்கள் வேண்டுவன கேட்டியேல், மேலையார் செய்வனக்கள் வேண்டுவன கேட்டியேல், ஞாலத்தை எல்லாம் ஞாலத்தை எல்லாம் நடுங்க முறவன, ஞாலத்தை எல்லாம் நடுங்க முறவன, பாலண்ண வனத்து உன் பாஞ்ச சென்னியமே, பாலண்ண வனத்து உன் பாஞ்ச சென்னியமே, தோல்வன செங்கங்கள் போய் பாடுடையானவே, போல்வன செங்கங்கள் போய் பாடுடையானவே, சால பேரும் பறையே பல்லாண்டி செய்பாரே, சால பேரும் பறையே பல்லாண்டி செய்பாரே, கோல விளக்கே கோல விளக்கே கொடிய விதானமே, ஆளி நிலையாய் அருளேலோரும் பாவாய், ஆளி நிலையாய் அருளேலோரும் பாவாய். కుంతల వరళి, కుంతల వరళి, ఆ బ్రైట్నెస్, ఆ సెలబ్రేషన్ అంతా కనిపిస్తుంది. సెలబ్రేషన్ చాలా అందంగా అంటే ఇందులో ఇన్స్ట్రుమెంట్స్ని మెన్షన్ చేస్తారు. మేము పిక్చరైజ్ చేయడం కూడా చాలా ఎలిమెంట్స్ పెట్టి, ఇందులో ఇది ఒక స్పెషల్ పాసురం విచ్ యూ విల్ సీ జనరేషన్స్ ఆఫ్ ఆండాళ్, అంటే జనరేషన్స్ అంటే స్టేజెస్ ఆఫ్ ఆండాళ్స్ లైఫ్. ఇవిడ అంటే ఆండాళ్ అమ్మవారు పొందిన అనుభూతులు, ఆవిడ భక్తిలో ఆవిడ పరవశించిపోయిన స్వామిని ఊహించుకుని తలుచుకుని వేడుకున్న ఘట్టాలన్నీ తిరుప్పావై సారాంశం అని చెప్పుకోవచ్చా? అది నాకు ఇప్పుడు ఒక క్లిష్టమైన ప్రశ్న, అంటే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళందరికీ, భక్తి యోగంలో ఉన్న వాళ్ళందరికీ అడగవలసిన ప్రశ్న ఇది వాళ్ళందరినీ. ఆండాళ్ తిరుప్పావైలో ప్రాపంచిక విషయాలు కాదు, కంప్లీట్గా పూర్తిగా స్వామిలోనే లీనమైపోతానని తరించిన తప్పించిన ఒక భక్తురాలి, డివైన్ అమ్మవారి ఆ భక్తి కనిపిస్తుంది కదా. మరోవైపు మనకు అన్నమాచార్యుల వారి సాహిత్యంలో కొంత భిన్నంగా లౌకిక కార్మిక అంటే నిబద్ధతతో మనం చేయవలసిన బాధ్యతలు ఏవైతే ఉంటాయో, అలాగే వేవేలు విధులందు వెరపేది మరపేది దైవము నమ్మినటి ధన్యునికిని, ధన్యునికిని
అందులో ఇతని దాసునికి తెలిసితే మోక్షము. నువ్వు భక్తి సాహిత్యాలలో అనేక బాణీలు చదువుతున్నావు కాబట్టి, నేర్చుకుంటున్నావు, పాడతావు కాబట్టి, స్నేహితి, నీకు దీన్ని దాన్ని పక్క పక్కన పెడితే ఏది ఇది వేరు అది వేరు అనిపిస్తుందా, అంతా ఒకటే అనిపిస్తుందా? ఎందుకంటే రెండు కూడా ఆ విష్ణుమూర్తిని ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకున్న సాహిత్యాలే, ఇద్దరు భక్తులు రాసిన సాహిత్యాలే భక్తితో. మీరు అన్నట్టు అన్నమాచార్య కీర్తనలతో కూడా నాకు చాలా అనుబంధం ఉంది, అది మీకు తెలుసు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు సే దిస్ నౌ, నేను కంపోజ్ చేసిన అన్నమాచార్య కీర్తనలు స్వప్నక్క కూడా చాలా పాడారు. ఐఎమ్ సో సో గ్లాడ్ టు సే దట్. ఐఎమ్ ఆనర్డ్ ఫర్ దట్. చాలా అందమైన సాహిత్యాలు. అండ్ అన్నమాచార్య కీర్తనల్లో చాలా ఎలిమెంట్స్ చాలా డిఫరెంట్ ఇవి పోర్ట్రే అవుతాయి, ఫోక్ స్టైల్లో ఉంటాయి, అలాగే శృంగార కీర్తనలు, ఆధ్యాత్మిక కీర్తనలు, అలాగే ఒక్కొక్క స్వామి వారికి అమ్మవారు చెప్పుకుంటున్న మాటలు, స్వామి అమ్మవారికి చెలికత్తలు చెప్తున్న మాటలు, స్వామివారికి అమ్మవారికి ఉన్న కాన్వర్జేషన్స్, ఇవన్నీ కూడా ఒక కంపోజర్గా అన్నమాచార్య కీర్తనలు ఎన్నో చేసిన తర్వాత చేస్తూ ఉన్నాను కూడా భగవంతుని దయవల్ల. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు అదొక అలౌకికమైన అనుభూతి, అది నిజంగా ఒప్పుకోవాలి. మీరు అన్నట్టు అన్నమాచార్య కీర్తనలు వెన్ వి స్టార్ట్ డిగ్గింగ్ ఇన్ టు ద మీనింగ్స్ ఎంత సాటిస్ఫాక్షన్ మనం ఫీల్ అవుతామో, ఆండాళ్ తిరుప్పావి కూడా నాకు అంత ఇదిగా అనిపించింది. ఓకే, ఈవెన్ దో తమిళ్లో చాలా పాత సాహిత్యం ఇప్పటిది కాదు, అన్నమాచార్య కీర్తనలైనా తెలుగు. అవును, అన్నమాచార కీర్తనలో కూడా కొన్ని సాహిత్యం మనకు అర్థం కానట్టుగానే ఉంటుంది, కొన్ని పదజాలం. అవును, చాలా రేర్. కానీ మేబీ నాకు తిరుప్పావై ఇలా చెయ్యాలి, తిరుప్పావైని ఇంత డీటెయిల్డ్గా అర్థం చేసుకుని రీసెర్చ్ చేయాలని బుద్ధి పుట్టించింది అన్నమాచార కీర్తనలే కావచ్చేమో, చెప్పలేము. అంటే చిన్నప్పటి నుంచి సాహిత్యం తెలుసుకొని పాడాలి, సాహిత్య భావం మిస్ అవ్వకుండా పాడాలి, ఇవన్నీ గురువుగారులు చెప్తూ పక్కన ఉంటూ కీ ఇస్తూ ఉండేవాళ్ళు కదా. సో దాన్ని ఆ కంటిన్యూయేషన్ చూసుకుంటే అన్నమాచార కీర్తనలు ఒకవైపు, యాజ్ యు సెడ్, అవి సామాజికంగా ఉంటాయి, సామాజికంగా కూడా చాలా కనెక్ట్ అయ్యే. అండ్ కొన్ని పద్ధతులు కనిపిస్తాయి, గొబ్బిళ్ళ పాటలు, అవును, జాజరి పాటలు, అలాగే సువ్వి దంపుడు పాటలు, అంటే జీవితంలో చాలా పార్శ్వాలు కనిపిస్తాయి కనిపిస్తాయి. అవును, ఇందులో కూడా తిరుప్పావైలో మనం ఫస్ట్ టు ఫిఫ్త్ 30 పాసురాలు, ఈ పాటల్ని పాసురాలు అని పిలుస్తాం. ఎలాగైతే అన్నమాచార కీర్తన సంకీర్తనలు అంటాం, నారాయణ తీర్థుల వారి తరంగాలు అంటాం, మీరా భజన్స్ అంటాం, అలాగా ఆండాళమ్మ వారు రాసిన వాడిని తిరుప్పావై పాసురాలు అంటాం. ఈ పాసురాలు ఫస్ట్ టు ఫిఫ్త్ 5 కూడా ఘనరాగాల్లో ఉంటాయి పంచరత్న కీర్తనలాగా. ఇవి భగవంతుడి గొప్పతనాన్ని చెప్పడం, అలాగే ఈ తిరుప్పావై వ్రతానికి ఉన్న ప్రాశస్త్యం చెప్పడం ఇంపార్టెన్స్. 6th నుంచి 15th దాకా 10 పాసురాలు కూడా షీ స్టార్ట్స్ వేకింగ్ అప్ ద గోపికాస్. తెల్లవారిపోతుంది, భగవంతుని పూజకు వేళయింది, మీరు ఇంకా పడుకున్నారే అంటే ఇట్స్ నాట్ వేకింగ్ అప్, వేకింగ్ దెమ్ అప్ ఫ్రమ్ స్లీప్, ఇట్స్ వేకింగ్ దెమ్ అప్ ఫ్రమ్ విత్ ఇన్ విత్ ఇన్. అది మనస్ఫూర్తిగా మీరు లైఫ్ అంటే ఏంటో చూడండి, ఇట్స్ నాట్ జస్ట్ మెటీరియలిస్టిక్ ఎంజాయ్మెంట్, ఇట్స్ అబౌట్ బీయింగ్ ఇన్ దిస్ మూమెంట్ అండ్ ఫోకసింగ్ ఆన్ అ పవర్, ఫోకసింగ్ ఆన్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ లైఫ్. సో ఇవంతా కూడా డీటెయిల్డ్గా ఈ 5-6 నుంచి 15 దీనిలో షీ టచ్చెస్ ఎవ్రీ, మామూలుగా డైలీ లైఫ్లో మనకు కనిపించేవన్నీ కూడా వాడతారు, కొన్ని చమత్కారంగా ఉంటాయి. ఒక ఒక పాసురంలో గోపికని అత్త కూతురుగా మెన్షన్ చేస్తూ మామాన్ మగళే అని చెప్తూ మామీ రవళ ఎడిపీరో, మీరు పూజ కూర్చున్నారు అత్తయ్య బాగానే ఉంది, మరి ఆ అమ్మాయిని ఎందుకు మీరు వదిలేశారు, బా మీరు తను పడుకుంటే ఎలా ఊరుకున్నారు అని చెప్తూ ఒకదానిలో నప్పిన్నాయ్ నంగాయ్ అని అంటూ చాలా తెలివైన దానివి, యు ఆర్ వెరీ స్మార్ట్ బట్ మా ఆణిముత్యం అంటారు, అరుంగలమే అంటారు, అంటే ప్రేమగా చెప్తూనే చిన్నగా టాంట్ చేస్తూ తిడుతూ కూడా ఉన్నట్టుగా ఆ చనువు తెలుస్తుంది. అంటే రియల్ లైఫ్లో హౌ వీ బిహేవ్ విత్ అవర్ పీపుల్ అది క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇట్ మీన్స్ షీ స్టిల్ ఇన్ మెటీరియలిస్టిక్ లైఫ్, అది
షీఈస్ దేర్ ఇన్ ద వరల్డ్ బట్ షీ వాంట్స్ అస్ టు దట్ ఎక్స్టెటిక్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ బీయింగ్ విత్ ద లార్డ్. దట్స్ వాట్ అన్నమాచార్య ఆల్సో డిడ్. నిండార రాజు నిద్రించు నిద్రయు అన్నారు, బంటు నిద్ర అన్నారు, ఇవన్నీ మనకు కనిపించేవి. అలాగే అమ్మ అమ్మవారు కూడా దీపాలు కనిపిస్తున్నాయి, ధూపం కనిపిస్తోంది, నీకు ఇవన్నీ చేరట్లేదా అని అడుగుతూ ఉంటారు. సో ఇదంతా చూస్తే ఎస్, ఇంకొక పాసరంలో అమ్మవారితో అడుగుతారు, నీ దగ్గర ఉన్న అద్దం అలాగే వింజామర విసనకర్ర మాకు ఇవ్వమ్మా, అలాగే మీ వారైన రంగనాథ స్వామిని కూడా మాకు పూజ చేసుకోవడానికి పంపించు, నిద్రలేపి అని. ఈ విసనకర్ర అర్థం ఎందుకు అని డౌట్ వస్తుంది అందరికీ. అంటే డస్ షీ వాంట్ టు లుక్ అట్ హర్ సెల్ఫ్ అండ్ చెక్ ద బ్యూటీ, ఆర్ డస్ షీ వాంట్ టు హ్యావ్ ప్లెజర్ ఆఫ్ హ్యావింగ్ ద ఏమంటారు వింజామర? నో, ఇంటర్నల్లీ ఏంటంటే లెట్ అస్ ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్ఫ్ అండ్ లెట్ అస్ సీ వాట్ వీఆర్ యాక్చువల్లీ ఇన్ ద మిర్రర్. అద్దంలో చూసుకోవడం అంటే అది అది ఎప్పుడు కూడా మనం మన కళ్ళతో ప్రపంచాన్ని చూస్తూ మనం మాట్లాడుతుంటాం, కానీ మనకు మనం ఎప్పుడూ ఇంట్రాస్పెక్ట్ చేసుకోం. అందుకే చాలామంది ఇతరుల షూస్లో ఉండి మన గురించి ఆలోచించి మాట్లాడడం, దట్ ఈస్ ద మీనింగ్. అలాగే విసనకర్ర ఏంటి అంటే మన చుట్టూ ఉన్న అన్నెసెసరీ థాట్స్ అండ్ ఈవిల్ ఇవంతా కూడా ఇట్ క్లియర్స్ ఇట్ అవే. ఆ ఏదైతే డివైన్ పవర్ అండ్ వైబ్రెన్స్ ఉందో దట్ క్లియర్స్ ఆల్ దిస్ అన్నెసెసరీ ఏమంటారు ఆ పొల్యూషన్, థాట్ పొల్యూషన్ అంతా క్లియర్ చేయడానికి అని అర్థం. సో ఇంత బ్యూటిఫుల్ మీనింగ్ కూడా ఉంది. సో ఐ ఫెల్ట్ కనెక్టెడ్ మేబీ బికాస్ ఆఫ్ ఆల్ దిస్. చాలా అందంగా వివరించావు నిధి. చాలామందికి తెలియని విషయాలు, కొత్త విషయాలు అంటే వండ్రాళ్ళ తిరుపావాయి గురించి ఈరోజు చెప్పావు. బట్ ఈ ప్రాసెస్లో ఒకటి అడక్క మానలేకపోతున్నాను, నువ్వు మీ వారి సపోర్ట్ చాలా చాలా ఉంది ఇందులో. ఆయన పేరు కూడా వెంకటేష్ కావడం, మీ ఇంటి పేరు తిరుమల కావడం, ఇవన్నీ ఇది కావాలని ఎవరో పెట్టారా అన్నట్టుంది. సో అలాగా వెంకటేష్ వెన్నంటే ఉండి నీ సంగీతానికి స్ఫూర్తిగా ఎన్కరేజ్ చేస్తున్నాడు. అంటే అందరూ అన్నట్టుగా కామన్ డైలాగ్స్ అనుకోవచ్చు చాలామంది, కానీ ఎస్, అ విమెన్ ఈజ్ ఇండిపెండెంట్, అ విమెన్ ఈజ్ ఇన్విన్సిబుల్, ఐ అగ్రీ కంప్లీట్లీ. బట్ a woman who also wants a family, who also wants emotional bonds, should have family support. Enta yes, self dependent ga anni chesukogalugutam kadannu, kani me being musician, oka vocalist, singer, composer, అలాగే ఒక గురు, ఇన్ని బాధ్యతలు చేస్తూ బట్ స్టిల్ ఐ డోంట్ ఈవెన్ ఫీల్ అ బిట్ దట్ ఐఎమ్ మిస్సింగ్ ఫ్యామిలీ. ఐ హ్యావ్ అ బేబీ 3 ఇయర్స్ ఓల్డ్ స్వరామృత. సో మా అత్తయ్య గారు వాళ్ళు కానీ, నాకు తల్లిదండ్రులు డెఫినెట్లీ దే ఆర్ మ్యూజిషియన్స్ కాబట్టి వాళ్ళకి ఆ విలువ తెలుసు, వాళ్ళు నన్ను అలా ప్రోత్సహించారు. నాన్నగారు చాలా స్ట్రిక్ట్ ఆ మాటకు వస్తే, చదువు కూడా ఇంజనీరింగ్ అయ్యేదాకా ఇది అయ్యేదాకా వన్స్ యూ హ్యావ్ బోత్ ప్రొఫెషన్స్ ఇన్ యువర్ హ్యాండ్ దెన్ యూ చూస్, అదే ఎప్పుడు ఇది చేయకూడదు అని, ప్రామినెన్స్ మారకూడదు సడన్గా. సో అలా పెరిగిన తర్వాత ఇన్లాస్ కూడా చాలా సపోర్టివ్గా ఉండడం, అండ్ యూ డోంట్ బిలీవ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ నేను నిజంగా పొద్దున రాత్రులు లేకుండా ఇంట్లో పాపం చూడడానికి కూడా అయ్యేది కాదు. షూట్స్ కానీ, రికార్డింగ్స్ కానీ, కంపోజింగ్ లాగా ఇవి చాలా హెవీగా వర్క్ ఉన్నా ఎంత స్మూత్గా జరిగేటట్టుగా చూసారంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై హస్బెండ్ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ I should mention. And not only just taking care of all the other things, he played a vital part in the project. Aina paadtara vintaru shrutula paadtaru kani mohamaata paadtaru ante na oka roju evaru lekunda mem ala pattes ekkado record cheyinchestam paata nen chestunta appudu nenu edi kaanadu paadadama adi paadadama ani paadutunte repeat chestu untaru. బట్ రికార్డ్ చేస్తున్నా అని తెలిస్తే ఆపేస్తారనమాట. యా, ఈవెన్ తిరుపావి మొత్తం కూడా ఎవ్రీ సింగిల్ డే షూట్స్ చాలా మేము ఎర్లీ మార్నింగ్ కదా మనం పాడతాం తిరుపావి అంతా కూడా, ధనుర్మాసం అంతా. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ పొంగల్, ఎర్లీ మార్నింగ్ నైవేద్యం, పూజ, ముగ్గులు. సో ఆ ఎర్లీ మార్నింగ్ రీక్రియేట్ చేయడానికి వీ షార్ట్ ఇట్ త్రూ ది నైట్. వీ యూస్ టు స్టార్ట్ ఇన్ ది ఈవినింగ్ అండ్ టిల్ మార్నింగ్. అలా అంత కష్టపడి షూట్ చేశారు తల్లి, ఎంత ప్యాషన్ ఉంటే, ఎంత కమిట్మెంట్ ఉంటే చేస్తారు అలా. అందులో సరే ఇంకా ప్రస్తావించకూడని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి, అయినా అంటే దీనికి అయినా వెచ్చించిన ఖర్చు కానీ
అంటే అవన్నీ తీసుకొచ్చేస్తే దీని బ్యూటీ తగ్గిపోతుంది, కానీ అది కూడా వాస్తవం. వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఇస్ దట్ బోల్డ్ అంతా బహుశా ఈ వయసులో మీరు మామూలుగా దాచుకుని ఒక పెద్ద ఇది ఒక పెద్ద ఇల్లు కారో కొనుక్కుంటాం అనుకున్నది మీరు దీనిలో పెట్టేసి మనసంతా పెట్టి భక్తిపూర్వకంగా శ్రీనిధి స్వామివారికి సమర్పించుకున్న ఒక కానుక ఇది. ఇది ఈ విషయంలో మాత్రం చెయ్యాలనే సంకల్పం ఆలోచన ఇవంతా నాదైనా ఇది చేసి తీరాలి అనే ఒక ఒక దృఢ సంకల్పం మాత్రం వెంకటేష్ మా వారిదే. హీ వాజ్ వెరీ పర్టికులర్. అట్ వన్ పాయింట్ హీ వాజ్ లైక్ నేను మనం ఎన్నైనా సంపాదించవచ్చు, ఈ ప్రాజెక్ట్ చేసామనేది ఇప్పుడే చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ యూ షుడ్ డూ ఇట్ నౌ. తర్వాత అని పోస్ట్పోన్మెంట్ వద్దు. మన సాటిస్ఫాక్షన్ అనేదే ఒక క్రైటీరియా, ఇంకేది కాదు. అలా చేద్దాం అనే ఆలోచన చిన్న వయసులోనే అతన్ని చూసినప్పుడు ఎంత ముచ్చటేస్తుందో, అంటే ఇంత స్థిరంగా ఇంత నిర్మలంగా ఎంతమంది ఉంటారని. అండ్ ఇప్పుడు అర్థమైంది నువ్వు అంత సాఫ్ట్గా ఎలా మాట్లాడుతున్నావు అని. గొంతు అలా చెప్పాను కదా, కంచు కంఠం అలా మోగిపోతుంది. పక్కకి వస్తే నేను గట్టిగానే అంటారు, ఇదే గట్టిగా అనిపిస్తుంది. చాలామంది సంగీత విద్వాంసులు, సంగీతజ్ఞులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, దే వర్ వెరీ మూవ్డ్ ఈ తిరుప్పావై విని. కీరవాణి గారు ఫస్ట్ ఏమన్నారు, ఫస్ట్ చెప్పి, ఎందుకంటే ఎంత ఎంతమంది చెప్పినా వేరు, నువ్వు నీకు గురు సమానులైన కీరవాణి గారు, ఆయన నిన్ను అఫ్ కోర్స్ ఒక బాలగురువుగా భావిస్తారు, అది వేరే సంగతి. అంటే ఎంత నీ మీద డిపెండ్ అవుతారో కంపోజింగ్కి, దానికి నేను కళ్ళారా చూశాను. వారు నా దృష్టిలో సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ ఒక మనిషిగా కానీ హీస్ అ వెరీ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మీ. చాలా క్లోజ్ జర్నీ కూడా చేస్తున్నాను కాబట్టి, నాట్ యాజ్ జస్ట్ అ కంపోజర్ హూ హ్యాస్ లాట్ ఆఫ్ హిట్స్, చాలా అద్భుతమైన పాటలు చేశారు, చాలా అద్భుతమైన అవార్డులు గెలుచుకున్నారు, వీటన్నిటికంటే కూడా ఒక ట్రూ మ్యూజిషియన్గా ఆయన ఏంటి అని నేను చూస్తున్నాను. అలాగే మా గురువుగారితో కూడా వారికి చాలా మంచి పరిచయం ఉంది. ఆ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా నాకు కామన్గా అనిపిస్తాయి. అలాంటి వారితో జర్నీ అండ్ ఈ తిరుప్పావై ఆలోచన చెప్పినప్పుడు కూడా ఐ షుడ్ మెన్షన్ వన్ మోర్ థింగ్. ఈ ప్రాజెక్ట్లో మనకు మీకు తెలిసిందే, ఒక పాట బయటికి రావాలంటే ఎన్ని ఫోర్సెస్ కలవాలి. నాట్ జస్ట్ సింగర్ అండ్ కంపోజర్, ఒక ప్రోగ్రామర్ కావాలి, లైవ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ కావాలి, మిక్సింగ్ ఇంజనీయర్స్ కావాలి, ఒక వీడియో బయటికి రావాలంటే ఒక డైరెక్టర్ కావాలి, డిఓపీలు కావాలి, ఆర్ట్ వాళ్ళు కావాలి, మేకప్ వాళ్ళు కావాలి, అలాగే చాలా ఎడిటర్లు కావాలి, డిఐ వాళ్ళు. ఇవన్నీ కూడా చాలా ప్యాషనేట్గా చేశారు అందరూ. ఐ షుడ్ యాక్చువల్లీ బీ వెరీ బ్లెస్డ్. ఎవరు కూడా ఏదో చేసేయాలన్నట్టుగా చేయలేదు. ఈ ప్రాసెస్లో ప్రోగ్రామర్ ఎవరైతే దీనికి చేశారో, ఆ అబ్బాయి బీవీ హర్ష అని నా స్టూడెంట్, నా దగ్గర సంగీతం నేర్చుకుంటున్న అబ్బాయి, చాలా ఏళ్ళుగా చక్కగా పాడేవాడు. సో ఆ అబ్బాయి ఇప్పుడు పాడే అబ్బాయి నా ఉద్దేశం అంటే ఇప్పుడు పాడేవాడు అంటే ఎప్పుడో కాదు, ఇప్పటికీ చాలా చక్కగా అద్భుతంగా పాడతాడు. తను కీరవాణి గారి దగ్గర, తను మంచి ప్రోగ్రామింగ్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్న అబ్బాయి, చక్కగా పాడతాడు, ప్రోగ్రామింగ్ కూడా చేస్తాడు. సో విత్ ఏమంటారు గుడ్ ఒక మంచి టైం వచ్చినప్పుడు కీరవాణి గారికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి ఇప్పుడు ఫుల్ టైం కీరవాణి గారికి ప్రోగ్రామర్గా ఉన్నాడు. సో ఫర్ దిస్ ప్రాజెక్ట్ నాకు తను ఉంటే బాగుంటుంది అనిపించింది, బికాజ్ యాజ్ అ గురు హీ అండర్స్టాండ్స్ మై థాట్స్. అవును, నేను తనకు నా స్టూడెంట్ కాబట్టి నాకు ఎలా కావాలని చెప్పగలను. తనకు కూడా నా దగ్గర నుంచి ఒక్కొక్క రాగాన్ని నేర్చుకునే ఒక, అంటే 30 రాగాలు ఇన్డెప్త్ వర్క్ చేసే ఒక ఎక్స్పీరియన్స్ తనకు ఇష్టం. సో ఈ ప్రాసెస్లో కీరవాణి గారి దగ్గర పనిచేయడం కుదరదు, ఇంకా చాలా హెక్టిక్ వర్క్. నేను ఒకరోజు వెళ్ళి సార్తో పర్సనల్గా అడిగాను, సార్ నాకు ఇలా ప్రోగ్రామర్ కావాలి, హర్ష నాకు వర్క్ చేయాలి, ఎన్ని రోజులు అంటే ఒక వారం రోజులేమో ఇలాగా, తప్పకుండా తప్పకుండా తీసుకో తప్పకుండా చేద్దాం. ఆ వారం రోజులు కాస్త 4-5 వారాలైంది, కానీ సార్ చాలా పెద్ద మనసుతో, నేను వెళ్ళట్లా, నేను కొన్ని వారాలుగా రెగ్యులర్ రికార్డింగ్స్ వెళ్ళడం కుదరలేదు బికాస్ ఆఫ్ ఆల్ దిస్ వర్క్, కానీ ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడే వెళ్ళేదాన్ని చేసేదాన్ని. ఇప్పుడు కూడా అంటే సార్ ఎంత పెద్ద మనసు కాకపోతే ఆఫ్టర్ ఆల్ దిస్ హీ స్టిల్ ఈజ్ ఏమంటారు ఎంత అకామిడేటివ్గా. నేను అఫ్కోర్స్ నేను ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నేను వారు చెప్పిన టక్కుమని పని చేయలేను అర్థం చేసుకొని ఏదైతే ఇంపార్టెంటో అందులో మాత్రమే నన్ను ఇంక్లూడ్ చేయడం. అలాగే హర్షని కూడా
ఫినిష్ చేసుకొని వస్తావా సరే అండం. అంటే ఇట్స్ సంథింగ్ ఏమంటారు, ఒక ట్రూ మ్యూజిషియన్ ఇంకొక మంచి ప్రాజెక్ట్ని ఎలా సపోర్ట్ చేస్తారనేది కనిపిస్తుంది. విన్నారు, పాటలన్నీ వింటున్నారు, అండ్ వారి సజెషన్స్ కానీ వారి కాంప్లిమెంట్స్ కూడా. అండ్ మొన్న బయట ఇచ్చినప్పుడు వారు యూట్యూబ్లో కామెంట్స్ కూడా పెట్టారు, దట్ ఫీల్స్ సో గ్రేట్. చూసుకున్నప్పుడు కదా చాలా సంతోషం అనిపిస్తుంది. నేను అలా మామూలుగా కిరణ్ సార్ నుంచి వచ్చి వాట్సాప్ మెసేజ్లు చదువుకుంటుంటాను. ఆయన పెట్టే తీరు కూడా అలా ఉంటుంది అప్పుడప్పుడు. అండ్ అఫ్ కోర్స్ హీఈస్ ఆల్వేస్ అప్రిషియేటివ్. నీ విద్వత్తుకి ఎప్పుడు కూడా చాలా గౌరవం ఇస్తారు. శ్రీనిధి కోటి గారు కూడా చాలా ఇష్టపడ్డారు. ఇది చాలా ఇష్టపడ్డారు కోటి గారు. ఇంటికి వెళ్ళాను పర్సనల్గా, సార్ చాలా బాగుందమ్మా తిరుపతి ఇట్లా అని. ఇంటికి వెళ్ళంగానే దట్ ఈస్ అ అంటారు మెమరబుల్ ఎక్స్పీరియన్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వర్డ్స్. కోటి గారి దగ్గర చిన్నప్పటి నుంచి పాడడం, వారు కీరవాణి గారు కానీ కోటి గారు కానీ మణిశర్మ గారు కానీ తమన్ గారు వీళ్ళందరి దగ్గర అంటే రైట్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ పనిచేయడం అనేది ఒక బ్లెస్సింగ్గా చెప్పాలి. బికాస్ దీస్ ఆర్ దిగ్గజాలు అంటాం కదా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో వీరందరి దగ్గర కూడా పర్సనల్గా చాలా కోటి గారి దగ్గర చాలా రికార్డింగ్స్ పాడడం, కంపోజింగ్స్లో ఉండడం, సార్తో కిరణ్ సార్తో జర్నీ కానీ అలాగే కంపోజింగ్ అసిస్టెంట్గా చేయడం, మణిగారితో ఎన్నో అబ్రాడ్ ట్రిప్స్తో సహా చేయడం, ఎన్నో పాటలు కామన్ గారితో కానీ, ఇవన్నీ కూడా చాలా అందరూ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ దట్ సెన్స్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. నాట్ జస్ట్ యాజ్ అ సింగర్, యాజ్ అ కంపోజర్ కూడా నాకు వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు అని. కోటి గారు పిలిచిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పటికీ వారు అప్పుడే పూజ చేసినట్టున్నారు, చక్కగా కండువా పంచాది ధరించి అలా ఉన్నారు, బొట్టది పెట్టుకుని వెయిటింగ్ అని మెసేజ్ కూడా నేను వస్తున్నాను సార్ ఇలాగా. వెళ్ళంగానే చాలా ప్రేమగా ఆయన, యాజ్ యు ఆల్రెడీ నో ఆయన ఎప్పుడు చాలా ఎంత వామ్త్ ఉంటుంది ఆయన వెల్కమ్ చేయడంలో, చాలా ప్రేమగా దగ్గర తీసుకుని అద్భుతంగా ఉందమ్మా నా కాండాళ్ళ అమ్మవారిని చూసినట్టే ఉంది ఇలాగా ఒక్కసారి లోపలికి రా అని తీసుకెళ్లారు. అలాగే వారి ఇంట్లో హాల్లో మధ్యలో దేవుడి గది ఉంటుంది, ఆ దేవుడి గది ఎదురుగుండా ఒక చైర్ రద్దీ వేసి దానికి అంటే ఒక షాలువులన్నీ కప్పి ఆసనంలాగా రెడీ చేసి ఉంచారు. కూర్చో ఇక్కడ అన్నారు. సరే పర్లేదు నిలబడతాను. వారు నిలబడే ఉన్నారు, లేదు లేదు కూర్చో కూర్చో ఒక్కసారి అని కూర్చోబెట్టి పక్కన పూలు పళ్ళు శాలువలు పూల మాలలు అన్నీ రెడీ చేసి ఉన్నాయి, అంటే మామూలుగా పూజకు పెట్టినట్టుగా అని కూర్చోబెట్టి సన్మానం చేసి హారం అలాగే శాలువలు కప్పి ఇదంతా ఏమంటారు తాంబూలం ఇచ్చి అంతా చేసి, నేను ఒక పని చేస్తానమ్మా ఆపకు నన్ను, నేను ఒక పని చేయబోతున్నాను డోంట్ స్టాప్ మీ అని చెప్పి లోపల దేవుడి గదిలోకి వెళ్ళి పసుపు కుంకుమ ఇవి తీసుకొచ్చి కింద కూర్చుని పాదాలకు రాయడం మొదలుపెట్టారు. బాబోయ్ నాకు నిజంగా ఐ వాజ్ ఇన్ షాక్. నేను వద్దు ఆపు అని చెప్పడానికి కూడా ఐ వాజ్ నాట్ ఇన్ ఆపడానికి కూడా నాకు రియాక్షన్ లేదు. నా ఇంటికి సరస్వతీదేవి ఆండాళమ్మవారి రూపంలో వచ్చింది, నేను పాదపూజ చేసుకోవడం నా భాగ్యం, జ్ఞాపకమ్మ అని కూర్చొని లిటరల్లీ ఆయన నేను ఇలా వెనక్కి పెట్టేసుకుంటున్నాను, ఆయన తీసుకుని చక్కగా పసుపు రాసి ఇది పెట్టి దండం పెట్టుకుని, సంథింగ్ దట్ ఐ కెన్ నాట్ ఫర్గెట్, ఐ కెనాట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ మై, ఎంత ఎమోషనల్ అయ్యారంటే ఐ ఈవెన్ నాకు ఇప్పటికీ అది తలుచుకుంటుంటేనే. ఇది రెండో ఎక్స్పీరియన్స్ నా కోటి గారితో. ఒకసారి రికార్డింగ్కి వెళ్ళినప్పుడు పాడుతూ ఉన్నాను, వారు ఒక బిట్ కంపోజ్ చేసి పాడుతూ ఉండి వెళ్ళొస్తాను పైకి అని వెళ్ళారు. అనుకున్న దానికంటే రీల్లో కొంచెం ఎక్కువ ఉంది ఇంకా పాడాల్సింది. జీబు గారు తీసుకుంటున్నారు, పాడేశాను. వచ్చిన తర్వాత ఇది కాదే నేను చేసింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు. తనే పాడిందండి ఇట్లాగా. అప్పటిదాకా ఆయనకు నేను సింగర్గా మాత్రమే తెలుసు, నా గురించి ఏం తెలియదు. శ్రీకృష్ణ అన్న పక్కనే ఉన్నాడు, హీ యూజ్ టు అసిస్ట్ కోటి గారు. సో తను మీకు తెలిసిందే కదా మంచికి మారిపోయారు, చక్కగా మనస్ఫూర్తిగా అందరి విషయాలు నిజంగా ఉన్నది ఉన్నట్టు ఏది
ఎక్కడ ఎవరి క్వాలిటీ ఏది ఉందో మంచి క్వాలిటీ అది బయటికి తీసుకురావడానికి చాలా తప్పించే ఒక మంచి ఆర్టిస్ట్ తను. సో తను కూడా నా వచ్చి సార్ తిను చైల్డ్ ప్రాడజీ తిన గురించి ఇది అని నా యూట్యూబ్ వీడియోస్ కానీ ఇవన్నీ చూపించాడు కోటి గారు. వెంటనే ఎక్కడున్నావు నాన్న ఇన్నాళ్ళు, నేను ఎలా మిస్ అయ్యాను నిన్ను అని ఒకసారి పైకి రా అని తీసుకెళ్ళారు. కూర్చోబెట్టి బొట్టు పెట్టి బట్టలు పెట్టి ఇచ్చేసి ఆంటీ కోటి గారు వైఫ్ అందరూ ఉన్నారు. ఎందుకు సార్ అంటే ఇవాళ మా నాన్నగారైన రాజేశ్వరరావు గారు పుట్టినరోజు. అబ్బా, నీలాంటి టాలెంట్ని నేను వారు కూడా చిన్నప్పటి నుంచి చాలా అద్భుతంగా సంగీతాన్ని ఆకళింపు చేసుకున్న ఒక విద్వాన్ ఆయన, అలాంటి వారి అంశ మీరందరూ. సో మీరు నిన్ను నేను ఇచ్చేసుకుంటే ఆయన సంతోషపడతారు. సో దీస్ యాక్షన్స్ షో దట్ హౌ మచ్ దే ట్రీట్ మ్యూజిక్. ఇట్స్ నాట్ జస్ట్ ఫేమ్ ఆర్ నేమ్ వాళ్ళకి. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ కోటి గారు అక్కడ కూర్చొని చెయ్యాలా, కోటి గారు బ్లెస్ చేసినా అది అద్భుతమైన బ్లెస్సింగే. ఎంత చెప్తుంటేనే అసలు ఆయన ఎమోషన్, ఆయన అంటే ఇంకా ఉండబట్టుకోలేనంత ఆనందం ఆయనకు వచ్చి ఉండాలి. అసలు నేను పొద్దున వీడియో చూసినప్పటి నుంచి ఐఎమ్ చాలా నాకు వైబ్రేషన్ తట్టుకోలేకపోతున్నానమ్మా. ప్రతి మార్గడి మనం ఇక్కడ చేద్దాం, ఇంక నుంచి నేను ఎక్కడికి ఆ మంత్ వెళ్ళను, వీ విల్ డూ ఇట్, వీ షుడ్ ప్రాపగేట్ ఇట్, నువ్వు చెయ్యాలి ఒక మాట అన్నారు. అంటే నేను మా వారు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ద ప్రాజెక్ట్ వాజ్ ఎక్స్పాండింగ్ లైక్ ఎనీథింగ్ రైట్ ఫ్రమ్ ద డే వన్, అనుకున్న దానికంటే పెద్దదవుతుంది సంతోషం, అలాగే మేము మొయ్యగలమా అనేంత బరువు కూడా పెరుగుతోంది అన్ని రకాలుగా. సో విల్ వీ బీ ఏబుల్ టు అనే ఒక చిన్న థాట్ కానీ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. కానీ ఇలాంటివి జరిగినప్పుడు కానీ సార్ ఒక మాట అన్నారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు సుప్రభాతం ఎలా నిలిచిపోయిందో, ఘంటసాల గారు భగవద్గీత ఎలా నిలిచిపోయిందో, నీ తిరుప్పావయ్య ఎలా నిలిచిపోతుందమ్మా, నీ కళ ఉండిపోతుంది లైఫ్ లాంగ్ అని. అద్భుతం. ఇట్స్ సంథింగ్. నేను ఇంకా వెంటనే ఈవెన్ మై హస్బెండ్ వెంకటేష్ వాజ్ సేయింగ్ మనం ఏదైతే అనుకుండి చేస్తున్నామో, ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ప్యూర్గా బయటికి తీసుకెళ్ళాలనుకున్నామో, ఇంతమంది ట్రూ మ్యూజిషియన్స్ మణిశర్మ గారు విన్నారు, చాలా సంతోషపడ్డారు, చాలా ఇష్టంగా బ్లెస్ చేశారు. అలాగే ప్రతి తమన్ గారు, ప్రతి ఒక్కళ్ళు, అండ్ శ్రీరామ్ పంచ్ అనురాధ శ్రీరామ్ గారు కావచ్చు, అలాగే రంజనీ గాయత్రి గారు కావచ్చు, పర్సనల్గా వాళ్ళు అందరు రీచ్ అవుట్ అయ్యి చాలా సంతోషంగా మెసేజ్ చేయడం, కాల్ చేయడం, మాట్లాడడం. సో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఐ ఫీల్ ఓకే, మ్యూజిక్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ హౌ మెనీ పీపుల్ అప్రిషియేటెడ్ ఇట్, ఇట్స్ అబౌట్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ ఇన్ సైడ్. అదే, ఎంతమందిని కదిలించింది అనేది చాలా ఇంపార్టెంట్ కాదు. కానీ నువ్వు చెప్తున్న రెపర్టోర్, అదే చెప్తున్నాను, నువ్వు చెప్తున్న లిస్ట్ ఆఫ్ పీపుల్ ఇటు పూర్తిగా మనకి. దిస్ వాజ్ లాంచ్డ్ బై రాఘవేంద్రరావు గారు. ఇంకా అంతకంటే ఏం కావాలి? గాడ్ ఫాదర్ అందరికీ, ఎంత మందిని ఆయన ఇంట్రడ్యూస్ చేసి పాడించి, నన్ను కంపోజర్ గా ఎస్టాబ్లిష్ చేసి, మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసిన ఒక గోల్డెన్ హ్యాండ్ ఆయన. అవును, రాఘవేంద్రరావు గారి బ్లెస్సింగ్స్ అంటే మామూలు విషయం కాదు అది. ఎందుకంటే ఆయన ఎంతమంది గాయని గాయకులను ప్రోత్సహించారు, నీలోని టాలెంట్ని ఎప్పుడు కూడా ఆయన లైక్ దట్ అంటే నీలో చాలా విద్వత్ ఉంది ఇది, కానీ దానికి సరైన వేదిక రావడం అన్నది, అది తర్వాత అంకిత భావంతో నువ్వు దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అన్నీ అమరితేనే కదా ఒక విజయం, ఇంత ఇంతటి ఒక ఘన విజయం వస్తుంది ఇలాంటి ప్రాజెక్ట్. అలాంటి యంగర్ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్, అలాంటి డైరెక్టర్స్తో పనిచేసే ఒక అవకాశం కూడా అది మామూలు విషయం కాదు. అవును, వారి దిగ్గజాలు, పర్వతాలు, అలాంటి వాళ్ళ దగ్గర కూర్చొని ఒక ట్యూన్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం చెయ్యాలి అనే ఒక ఎక్స్పీరియన్స్ కూడా వారి ద్వారా రావడం అనేది అద్భుతమే. చంద్రబోస్ గారు కావచ్చు, ఎస్పి చరణ్ గారు కావచ్చు, చాలామంది, శైలజమ్మ చిత్ర గారు, చాలామంది బ్లెస్ చేస్తున్నారు. అమేజింగ్ జర్నీ ఇన్ దిస్ తిరుప్పావయ్. ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు ఈ తిరుప్పావయ్యే ఒక ఎపిసోడ్ ఒక అంటారు చూడు, ఇదొక ఒక పెద్ద ఒక బ్యూటిఫుల్ మెమరీ మూమెంట్లా ఉంది. అందుకే నేను చిన్నప్పటి విశేషాలు అది ఇంకో సందర్భంలో అడగాలి, అడిగి తెలుసుకుని ఒక కంప్లీట్, అసలు నిధిలో సంగీతం ఎలా పుట్టింది, సంగీతం నిధి కోసం ఎలా స్వరాలు నడుచుకుంటూ వచ్చాయని తెలుసుకోవాలని. బట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మాత్రం చాలా విషయాలు మాట్లాడుకున్నావు నిధి. అఫ్కోర్స్ నీ శిష్యులు ఈ పాటలో పాల్గొన్న వాళ్ళందరూ, వాళ్ళతో మాట్లాడేలోపు
ఒక అది మీరు కోరిన పాటలు రేడియోలో వేసేవాళ్ళం కదా, అలా కొంచెం ఒక్కసారి మురిపాల ముక్కుందా, అది కూడా దేవుడే కదా. ఖచ్చితంగా దేవుడు, మ్యూజిక్ ఇట్ సెల్ఫ్ ఈస్ గాడ్, దేవుడు అంతే కదా, అంతే కదా, గాడ్. సో లిరిక్ ఏదైనా గాడే, అంతే కదా, అంతే కదా. ఆ పాట ట్యూన్ కంపోజింగ్ లో నీ చేయి ఉందా? అది కంప్లీట్ గా కిరవాణి సార్. అంటే ఆ చాయిస్ ఆఫ్ రాగాన్ని చూసినప్పుడు నిధి కొంచెం ఏమన్నా ఇందులో ఐడియాస్ పెట్టుంటుందా అని అనిపించింది? లేదు సార్, మొత్తం సరే. అండ్ ఆఫ్ కోర్స్ ఐ డిడ్ అసిస్ట్ ఇన్ లాట్ ఆఫ్ మూవీస్ అండ్ లాట్ ఆఫ్ చేస్తూ ఉన్నాను. కానీ ఒకటి ఏంటంటే, సార్ హ్యాస్ అ క్లియర్ ఐడియా అబౌట్ ఎవ్రీథింగ్. ఆయనకి ఏం కావాలి, ఎలా కావాలి, ఎంత మోతాదులో కావాలి, అంతే ఇవ్వాలి, అంతే, అంతకు మించి అది చాలా, అదొక టెక్నిక్. అంటే దానికి పాండిత్యంతో కాదు, హిట్ ఫార్ములా అంటాను, హిట్ ఫార్ములా, కరెక్ట్. అది ఆ తెలివితేటలు సింగర్కి కూడా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎంత విద్వత్ ఉన్నా కూడా ఒక గమకం ఎక్కువ వేస్తే అక్కడ వద్దకపోతే అది అపశృతిలాగే ఉంటుంది, క్లాష్, అతికించినట్టుగా ఉంటుంది. నువ్వు పాట మొదలుపెట్టేలోపు మళ్ళీ లౌకికంగా మనం వెళ్ళిపోతాము, ఇది ఒక వేరే ప్రపంచం కాబట్టి. ఇతర సంగీత దర్శకులకి ఎవరెవరి కోసం నువ్వు ఇప్పటికే పాడావు? ఇది చాలా మందికి పాడుతున్నావు, కన్నడలో పాడావు మొన్న. సో నీకు ఎప్పుడైనా ఉంటాయా ఆస్పిరేషన్స్? అఫ్ కోర్స్ కీరవాణి దగ్గర గారి దగ్గర పాడాక, కీరవాణి గారి దగ్గర పాడిన తర్వాత ఆల్మోస్ట్ ప్రపంచాన్ని జయించినంత హ్యాపీ ఫీల్ అవుతాం. సో బట్ రాజా సార్ దగ్గర పాడాలని కానీ, రెహమాన్ గారి దగ్గర పాడాలి, విద్యాసాగర్ గారి దగ్గర పాడాలి, ఇలాంటివి ఉంటాయా? ఈ మూడు ఉన్నాయి, మూడు ఉన్నాయి కదా. అంతే, రాజా సార్ దగ్గర పాడడం జరిగింది, అదొక అదృష్టం. అలాగే రెహమాన్ గారి దగ్గర, విద్యాసాగర్ గారు కూడా నాకు ఐ లుక్ అప్ టు హిస్ మ్యూజిక్, చాలా అందమైన కాంపోజిషన్స్. అలాగే ఈవెన్ నాట్ ఓన్లీ ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్, ఈవెన్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ హూ ఆర్ డూయింగ్ అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనాలో, లేకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, కొత్తగా ఇప్పుడు మూవీస్ చేస్తున్న వాళ్ళు కూడా, చాలా యునీక్గా ఉంటున్న వాళ్ళు కూడా చాలామంది చేస్తున్నారు. అండ్ ఐ ఫీల్ యాజ్ అ సింగర్ అండ్ యాజ్ అ కంపోజర్, ఒక పాట విన్నప్పుడు వీళ్ళు ఎంత చక్కగా చేశారు ఇది అనిపిస్తుంది. సో ఆ కంపోజర్ అలా ఆలోచించినప్పుడు నాలోని సింగర్ బయటకు వచ్చి నేను కూడా ఇలాంటివి పాడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ కదా, న్యాచురల్ కదా. సో యా, తప్పకుండా. ఇళయరాజా సార్ దగ్గర పాడావైతే, రాజా సార్ పాడిచ్చారు, ఆయన చాలా మురిసిపోయి ఉంటారు నీ పాట విని నీ గురించి తెలుసు. అండ్ చెన్నై వచ్చేయమని అక్కడే షిఫ్ట్ అయిపోమని చెప్పడం జరిగింది, బట్ కొన్ని కారణాల వల్ల ఐ హ్యాడ్ టు స్టే హియర్. మేము వదులుతాం ఏంటి, అంతే కాబట్టి ఒకసారి ఇప్పుడు తప్పకుండా. అండ్ యాజ్ యూ సెడ్, కీరవాణి గారి దగ్గర వర్క్ చేయడం, పాడడం డెఫినెట్లీ ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. అండ్ కీరవాణి గారు కూడా నాకు ఇంకొక విషయం వారి దగ్గర నేర్చుకునేది ఏంటంటే, యాజ్ అ సింగర్ ఆయన చాలా అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడతారు, అండ్ నా దగ్గర కూడా చాలా పాటలు పాడారు, నా కంపోజిషన్స్ పాడారు. సో దట్ మీన్స్ సింగర్ అట్రిబ్యూట్ సింగర్కి ఉంటాయి, కంపోజర్గా కంపోజర్ ఉంటారు. సో అది అది కూడా నాకు ఇన్స్పిరేషనే, వారే పాడంగా వారు అందరి దగ్గర పాడినప్పుడు నాకు కూడా అందరి దగ్గర పాడాలని ఇది ఉండడం. అండ్ అన్ని రకాల రుచులు చూడాలి అని గాత్రానికి కూడా ఉంటుంది. సో యా, డెఫినెట్లీ డన్. మురిపాల ముకుంద సరదాల సనంద, మురిపాల ముకుంద సరదాల సనంద, మురిపాల ముకుంద సరదాల సనంద, పొద పొదలోన దాగుడు మూతల పర, ఎద ఎదలోన నర్తించింది చాలురా, అలసట నిను కోరి నిలుచుందిరా, కన్నా నిదురించరా, నా కన్నా నిదురించరా, చిటికిన వేలిని కొండను మోసిన కన్నా నిదురించరా, నా కన్నా నిదురించరా, చిలికిన చెల్లల కుండలు దోచిన కన్నా నిదురించరా, నా కన్నా నిదురించరా, కన్నా నిదురించరా, నా కన్నా నిదురించరా. భలే 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 భలే, థ్యాంక్ యూ. సో శ్రీనిధి, గొంతులోంచి బోల్డ్ని పాటలు వినాలి రాబోయే రోజుల్లో.
అలాగే ఈ తిరుప్పావై ఐ థింక్ మనసుల్లోకి అలాగే వారి వారి భక్తి యోగంలోకి చొచ్చుకుపోతుంది ఖచ్చితంగా. అంత అందంగా చేసినందుకు శ్రీనిధి థ్యాంక్ యూ సో మచ్. And to be here is something great. Alaga, I should actually mention few more things before anything else, because nenu oka paataga paatan tayar cheyadaniki naloni swarakarta alage naloni gayani cheyagalaru kani idoka drushya roopakam anali avunu prati oka element edo just kuchani paadatla. తిరుప్పావై చాలామంది శ్రీనిధి తిరుప్పావై అంటే శ్రీనిధి కూర్చుని తిరుప్పావై పాసురాలన్నీ పాడిందా కాదు. శ్రీనిధి అలాంగ్ విత్ ద టీమ్ తిరుప్పావై ఏంటి అనేది దృశ్య కావ్యంగా చూపించాం. రైట్. సో ఇందులో ముఖ్యంగా మెన్షన్ చేయాల్సిన వాళ్ళు, యాజ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మా వారు ఖచ్చితంగా అది ఉండనే ఉంది. అలా కాక అంతేకాకుండా వి వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ త్రూ అ గుడ్ క్రియేటివ్ డైరెక్షన్. అది అంటే మామూలుగా ఒక కవర్ సాంగ్ ఇంకొకటో ఇంకొకటో డైరెక్ట్ చేయడం ఒక పద్ధతి, కానీ ఇలాంటివి బయటికి రావాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి. అవును, బోల్డ్ కళ్ళు ఇలా చూస్తూ ఉంటాయి, బోల్డ్ చెవులు వింటూ ఉంటాయి కూడా, అన్ని మంచిగా ఎండ్ క్రిటిక్స్ కూడా ఉంటారు, దట్ ఈస్ నీడెడ్. సో వెన్ వి వర్ టాకింగ్ టు ద డైరెక్టర్స్ ఫర్ దిస్, వి ఫౌండ్ హరీష్ నాగరాజ్ గారు వెరీ ఏబుల్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. చాలా మంచి ఏమంటారు ఇన్పుట్స్ ఇవ్వడం కానీ, వారి థాట్ ప్రాసెస్ కానీ క్లారిటీ చాలా నచ్చింది. అలాగే హీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దిస్ అండ్ మా ఇన్పుట్స్ కూడా చాలా ఏమంటారు, బికాజ్ తిరుప్పావై అనేది వారు కూడా అప్పుడే విన్నారు. ఓకే తిరుప్పావై అంటే ఇలా ఉంటుందా, ఇలా చేస్తారు, దాని మీద గ్రౌండ్ వర్క్ చేస్తున్న కాలంలో దీనిలోనే మా నుంచి అన్ని ఇన్పుట్స్ తీసుకోవడం, బికాజ్ కాన్సెప్ట్ మాది కాబట్టి మేము ఎలా చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ చెప్పడం, అండ్ మ్యూచువల్గా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడం. ఈ ప్రాసెస్లో డిఓపీలు కానీ అలాగే కాన్సెప్ట్ ఇవన్నీ కూడా సూపర్విజన్ స్మరణ్ రచకుండాని హీ డిడ్ ఇట్. సో తను కూడా చాలా ఇన్పుట్స్ ఇవ్వడం, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు డెవలప్ చేసిన ఇది. ఎందుకంటే ఒక ఎప్పుడో సెంచురీస్ బ్యాక్ జరిగిన దాన్ని ఈరోజు జనాలకు అందేలాగా చెయ్యాలి అంటే అంత అవును, హౌ టు రీక్రియేట్ ఇట్ లిటరలీ. కొన్ని సరదా కబుర్లు కూడా ఇందులో చాలా ఉన్నాయి. మా అంటే ఇప్పుడు నా తిరుప్పావై అంటే ఆండాళ్ళమ్మవారు అలాంగ్ విత్ గోపికలు, షీ ఇమాజిన్స్ హర్సెల్ఫ్ టు బి ఇన్ గోకులం. అవును, దో కలియుగమైనా కూడా షీ ఇమాజిన్స్ హర్సెల్ఫ్ యాజ్ గోకులంలో, అండ్ ఆల్సో కృష్ణుడు గోపికలు ఆయర్పాడి అనే చెప్తారు. ఇందులో మరి నా గోపికలు కావాలి కదా, నా గోపికలు అందరూ మా స్టూడెంట్స్. అవును, గోపికలు అలాగే గోపాలురు అందరూ కూడా నాకు ఒక పెద్ద సంగీత కుటుంబం ఉంది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు సే దిస్. ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? ఒక 300 పైన ఉంటారు. 300 మందే ఢా అని ఇక్కడ ఆపలేదు. అండ్ వేరే దేశాల్లో కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు మాత్రమే ఎందుకు తిరుప్పావైలో భాగం కావాలి అనే ఆలోచనతో నేను ఒక చిన్న మాట అనుకోగానే, ఒక అమ్మాయి యుఎస్ నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం యూనివర్సిటీలో పర్మిషన్ తీసుకుని ట్రావెల్ చేసి ఒక 18-20 ఇయర్స్ అమ్మాయి ఒక్కతే వచ్చి ఒక 5 వారాలు ఇక్కడ ఉండి ఈ ప్రాజెక్ట్ కోసం పాడి యాక్ట్ చేసి అన్నీ ముగించుకొని వెళ్ళింది. అండ్ ఆ అమ్మాయి పేరే చిన్మయి, కృష్ణ చిన్మయి. అలాగే బాల సంజీత, తను కూడా ఇంజనీరింగ్ చేస్తున్న అమ్మాయి, చక్కగా పాడుతుంది, మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంటుంది, అంటే హెరిడిటీ అన్నమాట నాకు, నాన్నగారి శిష్యులు పాస్ ఆన్ అవుతారు కదా. అలాగా పద్మప్రియ, తను కూడా పాడుతోంది బయట కూడా చాలా ఇవి చేస్తోంది. అలాగే హరిప్రియ చక్కగా పాడతారు. వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడి, అంటే నేను కంపోజింగ్లో రికార్డింగ్లో వాటిల్లో వీటిల్లో లొకేషన్స్ చూసుకోవడం ఇవన్నింటిలో ఉన్న నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏది చేయమంటానో టక్కమని రెడీ చేసేయడం, నాట్ జస్ట్ యాక్టింగ్ ఆర్ సింగింగ్, ఎవ్రీ సింగిల్ థింగ్. మీరు ఏవైతే వింటారో హార్మనీస్ వినిపిస్తాయి, అవన్నీ వాళ్ళ గొంతులే. హూఎవర్ హ్యాస్ సంగ్ యాక్టెడ్ ఆన్ ద స్క్రీన్, నో అడిషనల్ యాక్టర్స్. ఈవెన్ వీళ్ళతో పాటు చాలామంది నిద్ర స్లీపింగ్ గోపికాస్ నిద్ర లేపే అందరూ కూడా వాళ్ళ పోర్షన్స్ వాళ్ళు పాడుకున్నారు. సో అందరూ ట్రావెల్ చేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి దీనికోసం వర్క్ చేశారు. సో దిస్ ఇస్ అ కలెక్టివ్ ఎఫర్ట్ కంప్లీట్గా.
చాలా అది కనిపిస్తోంది కొట్టొచ్చినట్టు అంటే. కానీ కలెక్టివ్ ఎఫర్ట్ కానీ సంకల్పం, భగవత్ సంకల్పం అయినా నువ్వు దానికి కరెక్ట్ ఛానల్ అయ్యి అది పూర్తిగా సాక్షాత్కరించడానికి పూర్తి కృషి చేసి. నేను ఎలా అయితే దీన్ని డివైన్గా భావించానో ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పానే కొన్ని ఇన్స్టెన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే, ఎస్ మేము ఫోర్త్ పాసురం ఇందులో వర్షం వరుణదేవుణ్ణి కోరుకుంటూ ఉంటుందన్నమాట. వరుణదేవుణ్ణి వర్షం కురిపించమని, ఆ పుణ్య స్నానం చేయాలి అని, ఇలా ఆడి మళై కన్న అని. మామూలుగా నాకు మన అహోబల జియర్ స్వామి వారు ఒకసారి చెప్పారు ఇలాగ, నేను చిన్నప్పుడు దాని వాల్యూ అంటే నాకు తెలియని ఏజ్ నుంచే పాడడం, తెలుసుకున్న తర్వాత ఒకరోజు బాగా వర్షం కూడా నేను చూశాను ఇలాగ. మేము ఈ పాట షూట్ చేసిన తర్వాత వర్షం వల్ల 3 రోజులు మాకు షూట్ ఆగింది. మల్హర్ రాగం పాడి ఆ షూట్ కోసం మేము వర్షం తెప్పించుకున్నాం. మాకు కావాల్సినట్టుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షం ఎలాగో వస్తుంది. కానీ ఆ తర్వాత నిజంగా వర్షం వల్ల మేము షూట్ చేయలేకపోయాం కూడా. కొన్నిటికి మనం తర్కం కానీ బ్రెయిన్ కానీ పెట్టకుండా జస్ట్ అనుభూతి చెంది ప్రణమిల్లిపోవాలి. అన్నారు బాగా గట్టిగా పాడినట్టున్నాం ఆ పాసరం. అండ్ ఆ కాలంలో కళ్ళజోళ్ళు లేవు కదా, సో కళ్ళజోళ్ళని వాళ్ళందరూ లెన్స్ పెట్టుకొని చేయడం. అబ్బో ఆ కాలంలో అలైనర్స్ కానీ క్లిప్స్ కానీ లేవు కదా, ఆ ఉన్న వాళ్ళందరూ తీయించుకోవడం. అంటే ఇట్స్ నాట్ అ టెంపరీ థింగ్గా భావించి చేశాం. యజ్ఞంలా చేశారు ఆల్మోస్ట్, అంకిత భావంతో చేశారు. అండ్ అంత డీటెయిల్డ్గా ఇప్పుడు మా డైరెక్టర్ గారు కూడా అనేవాళ్ళు, మా క్లిప్స్ ఉంటే చూసుకోండి. అంటే ఒకసారి షూట్ అవుతోంది, పౌరోహితులుగా లక్ష్మణ్ ప్రియతమ్ అని మా కజిన్ వారు వచ్చేస్తున్నారు. హీ ఆల్సో నాన్నగారి స్టూడెంట్, తను అనుష్ఠానం అది రెగ్యులర్గా చేసే ఇది అలవాటున్న మనిషి. చేస్తూ ఉంటే కళ్ళజోడుతో చేసేస్తాడు, షూట్ అవుతుంది, కట్ 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 స్టార్ట్ అయింది. ఏమైంది ఏమైంది ఇంత బాగా వస్తుంది అంటే, కళ్ళజోడండి ఆ కాలంలో కళ్ళజోడు లేవు. అంత ఇన్వాల్వ్ అయిపోయాం మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ. అండ్ కాస్ట్యూమ్స్, ఐ షుడ్ మెన్షన్ దిస్, మీరు చూసుంటే అందరూ మడిసార్లలో ఉన్నాం. అవును, అన్ని రకాల కాస్ట్యూమ్స్. వి డోంట్ హ్యావ్ ఎ కాస్ట్యూమర్, వి అవర్ సెల్ఫ్ ఆర్ కాస్ట్యూమర్స్. మాకు మేమే జ్యువెలరీ ఇవన్నీ కూడా మేము ప్లాన్ చేసుకోవడం, కాస్ట్యూమ్స్ కానీ. సో ఇదొక బోల్డ్ పెద్ద ఎక్స్పీరియన్స్. రేపు ఎవరైనా ఒక సినిమా తీస్తుంటే మమ్మల్ని చక్కగా అన్నీ ఏమంటారు, ఏమంటే కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం లాగా అన్నింట్లో మేము హెల్ప్ చేసే అంత ఎక్స్పీరియన్స్ అనాలి. ప్రైస్లెస్ ట్రెజర్ ఇది. అండ్ ఇదే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకసారి సంజితని హరిప్రియని కలుద్దాం. తప్పకుండా. மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளால், மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளால், மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளால், நீராட போதுவீர் போதுமினோ நேரிழையில், நீராட போதுவீர் போதுமினோ நீரிழை, சீர்மல்குமாய் பாடி சீர்மல்குமாய் பாடி செல்வ சிறுமீர்காய், சீர்மல்குமாய் பாடி செல்வ சிறுமீர்காய், கூரில் கொழுந்தொழிலன் நந்த கோபன் குமரன், கூரில் தொழிலன் நந்த கோபன் குமரன், ஏராந்த கண்ணி யசோத இளம் சிங்கம், ஏராந்த கண்ணி யசோத இளம் சிங்கம், கார்மிணி செங்கன் கதிர்மதியம் போல் முகத்தான், கார்மிணி செங்கன் கதிர்மதியம் போல் முகத்தான், நாராயணனே நமக்கே, நாராயணனே நமக்கே பறை தருவான், நாராயணனே நமக்கே பறை தருவான், பாரோர் புகழ படிந்தெழுறும் பாவாய், பாரோர் புகழ படிந்தெழுறும் பாவாய்.
అద్భుతం. గురువు ఎలా నేర్పి ఎంత శ్రద్ధగా ఎంత పర్ఫెక్ట్గా నేర్పించారు శిష్యులిద్దరిలో తెలుస్తుంది. సో నీ అనుభూతి చెప్పమ్మా అసలు ఈ సంగీతం తిరుపతి ప్రాజెక్ట్లో పాల్గొంటాం. ఇది నాకు చాలా ఒక గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఫస్ట్ శ్రీనిధి అక్కకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ ప్రాజెక్ట్లో ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఇన్ దిస్. ఇట్ వాజ్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, 30 రాగాలు నేర్చుకోవడం అండ్ ద ఎక్స్పీరియన్స్ వాట్ ఆల్ ఐ హావ్ గాన్ త్రూ ఇస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నువ్వమ్మ ఎంతకాలంగా నేర్చుకుంటున్నావు సంగీతం? నేను ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా అక్క దగ్గర గురువుగారి దగ్గర కూడా నేర్చుకుంటున్నాను. యా, సో ఈ ప్రాజెక్ట్ లైక్ షీ సెడ్ ఆపర్చునిటీ మ్యూజికలీతో పాటు దీని గురించి పాసరాల గురించి కూడా ఇన్ డెప్త్ డీటెయిలింగ్ ఎవ్రీ లైన్ టు లైన్ మీనింగ్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ డీటెయిలింగ్ కూడా అక్క షీ వాజ్ వెరీ పర్టిక్యులర్ నేర్చుకునేటప్పుడు. అండ్ అఫ్కోర్స్ తను చెప్పినట్టు 30 రాగాలు డీటెయిల్గా నేర్చుకుని పాడడం అండ్ ఇట్ వాజ్ అ హోల్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్ ఫర్ అస్ అందరికీ కూడా. రైట్, అండ్ ఇది అందరూ ఇది విని ధరించాలంటే నీ యూట్యూబ్ ఛానల్ శ్రీనిధి మ్యూజిక్. నా యూట్యూబ్ ఛానల్లో ఈ పాసరాలన్నీ కూడా శ్రీనిధి మ్యూజిక్ అనే యూట్యూబ్ ఛానల్ నాది. సో అందులో అలాగే ఇన్స్టా వీటిలన్నింటిలో కూడా శ్రీనిధి మ్యూజిక్ యూ కెన్ ఫైండ్ మీ. అండ్ ఆల్సో ఎవరైనా ఇంకా కూడా వినాలంటే కొత్త శ్రోతలు రావాలి దీనికి అంటే ఖచ్చితంగా ఐ డ్రీమ్లో యూ విల్ బి షేరింగ్ ఇది పర్ఫామ్ చేయడానికి మనం సహాయం చేస్తున్నాం. మామూలుగా కమర్షియల్గా చాలా ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు మీరు హరీష్. మీరు ఈ ప్రాజెక్ట్ దీనికి ముందు ఒక 18 సాంగ్స్ చేశాను విత్ కళామందిర్ కళ్యాణ్ గారి షోరూంలో వాటిల్లో చేశాను బిఫోర్ ఆల్ మ్యాష్ అప్స్. నాది కూడా మీరు చేశారా? నేను చేయలేదు. చేయాలి, చేయలేదు సార్. గుర్తుంది అప్పుడు మీ పేరు ఏదో ఒకటి వినిపించి హరీష్ వాడింది. అవును, రైట్. సో హరీష్ మీరు ఈ ప్రాజెక్ట్ తిరుప్పావై శ్రీనిధి ఆండాళ్ తిరుప్పావై ప్రాజెక్ట్లో మీకు అయిన దివ్యమైన అనుభూతి చెప్పండి. బేసికల్లీ అందరూ అంటారు కదా గాడ్ చూసెస్ యూ అని, సో లైక్ దట్ అండ్ నా ఫీలింగ్ అది. ఎందుకంటే జస్ట్ ఒక 2-3 వీక్స్ బ్యాక్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు అనంత పద్మ స్వామి టెంపుల్ అండ్ ఆల్సో హరే రామ హరి కృష్ణ టెంపుల్ జస్ట్ విజిట్ చేస్తున్నాను. కొంచెం ప్లెజెంట్ కోసం స్పిరిచువల్ జర్నీ నాకు ఉంది వేరేగా. అండ్ మూడో వారమే నాకు ఈ ప్రాజెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ కాల్, 4 డేస్ బిఫోరే కాల్ వచ్చింది నాకు షూట్కి. 4 డేస్ బిఫోరే కాల్ వచ్చింది అండ్ 4 డేస్లో వీ సెటప్ ఎవ్రీథింగ్ అండ్ వీ స్టార్టెడ్ లైక్ దట్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా సపరేట్ రీసెర్చ్ ఉంది. నేను ప్రతి నేను కూడా డీటెయిలింగ్ అవి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదువుకుంటే ఎలా తీయాలని. ఇట్స్ అ డిఫరెంట్ జర్నీ అనమాట కంప్లీట్. ఆ 1 మంత్ కూడా షూటింగ్ ఉన్నప్పుడు కూడా నేను కూడా కొన్ని పాటిస్తూ కొన్ని కొన్ని అవన్నీ కూడా చేయాల్సి వచ్చింది దీనికోసం. సో లైక్ దట్ చాలా గొప్పగా ఉంది. అసలు చిత్రీకరణ అంతా కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అది ఓన్ చేసుకున్నాం బాగా, అన్ని 30 సాంగ్స్ని అవన్నీ ఓన్ చేసుకొని దాని గురించి రీసెర్చ్ చేసి చదివి ఇంత అండ్ నాకు తెలియదు ఇదంతా. ఒక మార్గళ్ళు తింగల గురించి తెలుసుకుని నేను చెన్నైలో ఉన్నప్పుడు ఇంత డీటెయిల్గా తెలియదు నాకు. ఇంత డీటెయిల్గా ఒకటి తెలుసుకుంటా స్టేజ్ వైజ్గా వెళ్ళాను అనమాట. సో లైక్ దట్. మీరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు ప్రాజెక్ట్లో? ఇది చాలా క్యాజువల్గా చెప్పింది శ్రీనిధి. ఇలా ఒకటి ఉంది తీద్దామంటే సరే 30 కదా ఎలా తీస్తాం మరి ఒకసారి విందాము అని చెప్తే తను వినిపించింది. రెగ్యులర్ మ్యూజిక్ కాదు, ఫ్యూజన్లో చేద్దాం అందరికీ అర్థమయ్యేలాగా పాడుకోవాలి ఈజీగా అని. తర్వాత మెల్లమెల్లగా బిల్డప్ చేస్తూ వెళ్ళాం. అంటే శారీ కలర్స్ దగ్గర నుంచి కాన్సెప్ట్స్, పూజలో వాడే హారతి పళ్ళెం దాకా దీపము అన్నీ ప్రతి పర్టికులర్గా కలర్ ప్యాలెట్ దగ్గర నుంచి చూసుకుంటూ బిల్డప్ చేసుకుంటూ అందరం కలిసి ఒక పండగలా చేసుకున్నాం. లొకేషన్స్ కూడా చాలా లొకేషన్స్ తీసాము. లక్కీగా అన్ని దొరికినాయి ఆన్ స్పాట్ అన్ని అమరుస్తారు టైంకి. సోమవారం అమరుస్తారు అన్నట్టుగా మీరు కుదురుకోవడం, మీరు టైంకి దొరకడం అండ్ మీకు అన్ని అందుబాటులోకి రావడం మొత్తానికి శ్రీనిధి సాండాల్ తిరుపతి చాలా పెద్ద సక్సెస్ఫుల్గా అందరి మనసుల్ని కదిలిస్తుంది. శ్రీనిధి గాడ్ బ్లెస్ యూ. మాకు రిఫరెన్సెస్ కూడా ఏం లేవు బేసికల్లీ. బిఫోర్ ఎవరు తీయలేదు, ఇప్పటి వరకు రిఫరెన్సెస్ లేవు. ఎలా తీయాలో తెలియదు, ఎలా ప్రొజెక్ట్ చేయాలో తెలియదు, రిఫరెన్సెస్ కూడా లేవు అన్నమాట. ఇదే రిఫరెన్స్గా స్టార్ట్ అయింది మేబీ. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇలాంటి ఆధ్యాత్మిక ప్రయాణాలు చాలా ఉంటాయి ముందు ముందు కూడా అని చెప్పి భక్తిపూర్వకమైన ప్రాజెక్ట్స్ మీరు చేస్తారు మరిందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనిధి బంగారు తల్లి.